హలో ఫ్రెండ్స్ రిజ్వానియర్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్లో నేను ఈ వీడియోలో మీకు ఎలా ఎక్స్పోర్ట్ ప్రైజింగ్ సెటప్ చేసుకోవాలి మరియు దానిలో ఉన్న ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఎక్స్పోర్ట్ ప్రైజింగ్ సెటప్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఐటమ్స్ ఉంటాయి ఆ అన్ని డీటెయిల్స్ ఈ వీడియో కోర్స్లో కంప్లీట్గా ఇస్తున్నాను మీరు ఈ వీడియో యూట్యూబ్లో చూస్తున్నారైతే కంప్లీట్ స్టెప్ బై స్టెప్ కోర్స్ కావాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి క్లిక్ చేసి కంప్లీట్ కోర్స్ తీసుకోగలుగుతారు ప్లస్ కన్సల్టెన్సీకి కూడా అప్రోచ్ అయ్యి మీ బిజినెస్ని పెంచుకోగలుగుతారు అయితే ఈ కోర్సులో నేను ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎలాంటి ప్రైజింగ్ సెటప్ చేసుకోవాలి మరియు మీరు ఎక్కువ ప్రాఫిట్స్ రావాలంటే ఏం చేయాలి వివరంగా డీటెయిల్గా చెప్తున్నాను దీనికన్నా ముందు ఇంకో వీడియో పెట్టినాను ఆ వీడియో కంపల్సరీ మీరు ఫస్ట్ చూడాలి దాని తర్వాత మీరు ఈ వీడియో ఫాలో అయినట్టయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అయితే ఎక్స్పోర్ట్ ప్రైజింగ్ అనేది సెటప్ చేసుకునేటప్పుడు మనకి ప్రాఫిట్స్ రావాలంటే ఎటువంటి విషయాల మీద గమనించాలి ఆ డీటెయిల్స్ నేను ఇక్కడ చెప్తున్నాను ఇప్పుడు ఎక్స్పోర్ట్ ప్రైజింగ్ సెటప్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంటుంది అంటే మీరు ఒక ఎక్స్పోర్టర్ కావచ్చు అయితే మీ దగ్గర ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ప్రోడక్ట్ కావచ్చు లేదంటే వెజిటేబుల్స్ కావచ్చు లేదంటే ఫ్రూట్స్ కావచ్చు ఏదో ఒక ఐటమ్ అనేది ఉంటుంది అయితే మీరు ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలని రెడీగా ఉన్నారు అయితే అక్కడి నుంచి బయర్ మీకు దొరికినారు బయర్ వచ్చిన తర్వాత కాంటాక్ట్ అయింది మొత్తం కాంటాక్ట్ అయ్యి మీ ప్రోడక్ట్ కావాలని వాళ్ళు ఇష్టపడ్డారు ఓకే అని మీరు రెడీ అయిపోయినారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం ఏం చేయాలంటే కొన్ని టర్మ్స్ ఉంటాయి ఇక్కడ మీరు ఎక్కడి వరకు పంపిస్తారు ఎఫ్ఓబి అనేది ఉంటుంది ఎక్స్ వర్క్ అనేది ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పదాలు అనేవి ఉంటాయి ఎక్స్పోర్ట్లో అదంతా మీరు నా ట్రైనింగ్ కోర్సులో నేర్చుకుంటారు డీటెయిల్గా నే ఇంకా ఇక్కడ మీరు ఇప్పుడు రెడీ అయిపోయినారు ఆ టర్మ్స్లో ఒక టర్మ్ ఏముంటుందంటే ఎక్స్ వర్క్ అనేది టర్మ్ ఉంటుంది ఎక్స్ వర్క్ అంటే ఇప్పుడు ఏదైనా ప్రొడక్షన్ చేస్తే మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంటుంది కదా అక్కడ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము అక్కడ నుంచి మనము ప్రైజింగ్ సెటప్ చేసుకోవాలి అంటే ఎక్కడ ప్ర మన ఫ్రూట్స్ వస్తాయో మన గార్డెన్ కావచ్చు ఫ్రూట్ గార్డెన్ కావచ్చు అక్కడ అక్కడే ఎక్స్ వర్క్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైజింగ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఎక్స్ వర్క్స్ అనేది వర్క్ వర్కౌట్ అవుతుంది అయితే ఎక్స్ వర్క్లో మనము ఇది దాన్ని బేస్ చేసుకొని మనము ప్రైజింగ్ అనేది డిసైడ్ చేయాలి ఎక్స్ ఎక్స్ వర్క్లో ఎందుకు చేస్తాము ఎందుకంటే ఆ ఇండస్ట్రీలో మనము ప్రోడక్ట్ తయారు చేసే ఇండస్ట్రీలో మొత్తం రా మెటీరియల్స్ తెచ్చుకొని ఒక ప్రోడక్ట్ని ఫైనల్గా తయారు చేస్తాము అయితే ఫైనల్ తయారు చేసిన ప్రోడక్ట్ ఇప్పుడు రెడీ ఉంటుంది ఫ్యాక్టరీలో అక్కడి నుంచి మూమెంట్ చేయాలంటే ఇప్పుడు ప్రైజింగ్ అనేది వేరే ప్రైజింగ్ అన్నట్టు దానికి పెట్టాల్సిందే అయితే ఇప్పుడు మనం బయర్తో మాట్లాడేటప్పుడు ఇవి అన్ని డీటెయిల్స్ తెలుసుకొని ఆ ఫైనల్ ప్రోడక్ట్ యొక్క కాస్టింగ్ ఎంత అయింది దాన్ని బేస్ చేసుకుని మనము ఎక్స్పోర్ట్లో ప్రైజింగ్ అనేది పెడతాము ఇంతకుముందు వీడియోలో నేను ఇంటర్నేషనల్ కాస్టింగ్ని ఎలా చూడాలి దాని గురించి కూడా వివరంగా చెప్పినాను ఆ వీడియో కంపల్సరీ చూడండి మీకు అర్థమైపోతుంది అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూస్తున్నారు ఎక్స్పోర్ట్ ప్రైజ్ని మనము ఫస్ట్ డిసైడ్ చేస్తున్నాము మనకి ఇంత కాస్ట్ అయింది రా మెటీరియల్స్ తీసుకురావడానికి మరియు ఆ మ్యానుఫ్యాక్చరింగ్కి లేబర్ కాస్ట్ కావచ్చు ఇంకా డిఫరెంట్ రకరకాలుగా ఎన్నో ఎలక్ట్రిసిటీ కావచ్చు అన్నీ ఉంటాయి అవన్నీ కలుపుకొని మనం ఒక ఫైనల్ ప్రోడక్ట్ తయారు ఎంత క్వాంటిటీలో తయారు చేసినాము మరియు ప్రతి ప్రోడక్ట్కి ఎంత రేట్ అయి అవుతుంది అంటే ఎంత కాస్ట్ పడుతుంది అది ఫస్ట్ మనము తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎటువంటి ఛార్జెస్ అనేవి పడతాయి నేను ఇక్కడ ఈ వీడియోలో చెప్తున్నాను దీని తర్వాత మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఏముంటుంది లోడింగ్ ట్రక్ రైల్ కావచ్చు ఎయిర్ కావచ్చు ఇక్కడ నుంచి లోడింగ్ చేయాలి మీరు ట్రక్లో లోడ్ చేయాలి కదా మేము మీ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో ఉంది అక్కడ నుంచి లోడింగ్ చేసి ట్రైన్లో లోడ్ చేస్తారా లేదంటే లారీలో లోడ్ చేస్తారా లేదంటే ఫ్లైట్ మీద లోడ్ చేస్తారా ఇవి లోడింగ్ ఛార్జెస్ ఎంత అవుతాయి అది క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఎక్కడ నుంచి ఎక్స్ వర్క్ ప్రైజ్ మనది ఎక్స్ వర్క్లో యొక్క కాస్ట్ ఎంత అయింది ఫస్ట్ డిసైడ్ అయిన తర్వాత ఈ ఐటమ్ని యాడ్ చేయాలి ఫ్రైట్ ఛార్జెస్ టు ద పోర్ట్ ఆఫ్ షిప్మెంట్ అంటే పోర్ట్ ఆఫ్ షిప్మెంట్ ఎక్కడి నుంచి షిప్ అయి వెళ్తుంది ఎక్కడి నుంచి షిప్ షిప్ వెళ్తుంది లేదంటే ఎక్కడి నుంచి ఫ్లైట్ వెళ్ళబోతుంది అక్కడ వరకు ఎంత ఛార్జ్ పడుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెన్నై నుంచి మనము షిప్మెంట్ ఇస్తున్నాము అయితే ఏదైనా ప్లేస్ నుంచి చెన్నై వరకు వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది అదంతా లోడింగ్ ఛార్జెస్ షిప్మెంట్ ఛార్జెస్లో అక్కడ వరకు అవి కూడా మనము క్యాల్కులేట్ చేసుకోవాలి అలాగే బై ఎయిర్ పంపించాలంటే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మనకి ఎంత ఛార్జెస్ పడతాయి లోడింగ్ అన్లోడింగ్ లోడ్ ఇక్కడ నుంచి ఫస్ట్ లోడ్ చేయాలి లారీలో లోడ్ చేసి అక్కడ వరకు తీసుకెళ్ళాలి మరి ఇవన్నీ ఎంత పడతాయి ఆ డీటెయిల్స్ మీరు అందులో యాడ్ చేసుకోవాలి క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఛార్జెస్ క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఛార్జెస్ కూడా మీరు అందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కస్టమ్ ఛార్జెస్ ఉంటాయి క్లియరింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇవి ఉంటాయి ఇక్కడి నుంచి మీరు తీసుకెళ్ళి అక్కడ పెట్టిస్తున్నారు ఇప్పుడు కొంతమంది బయర్స్ ఏమంటారు అంటే ఎఫ్ఓబి ఇమంటారు ఫ్రైట్ ఆన్ బోర్డ్ ఎఫ్ఓబి అంటే ఫ్రైట్ ఆన్ బోర్డ్ అంటే మీరు షిప్లో వేసేంత వరకు మీ డ్యూటీ అనేది ఉంటుంది చాలామంది ఇలా అడుగుతుంటారు ఎక్స్ వర్క్లో చాలా తక్కువ మంది అడుగుతారు ఎక్కువ మంది ఎక్కువ శాతము ఫ్రైట్ అన్ బోర్డ్ అంటే మీ ప్రోడక్ట్ షిప్లో కానీ లేదంటే ఫ్లైట్లో కానీ పెట్టేంత వరకు మీ మీ ఛార్జెస్ వాళ్ళు మీ ఛార్జెస్ చెప్పమంటారు అంటే ఆ ఛార్జెస్ మీరు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఛార్జెస్ కూడా మీరు అందులో కొద్దిగా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ డాకింగ్ ఛార్జెస్ హ్యాండింగ్ టర్మినల్ హ్యాండింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి అంటే డాకింగ్ ఛార్జెస్ అంటే ఏంటి ఇప్పుడు మీ ఇంటి నుంచి మీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుంచి తీసుకెళ్ళినారు షిప్ యాడ్కి తెచ్చిన అక్కడ షిప్ పోర్ట్ ఉండేది అక్కడ పెట్టినారు ఒట్టిగా పెట్టేస్తే అక్కడ ఛార్జెస్ అనేవి ఉంటాయి అంటే అక్కడ ప్లేస్ని యూజ్ చేస్తున్నారు ఒకటేసారి తీసుకెళ్ళేసి షిప్లో బెటర్ కదా అక్కడ కొద్దిగా డాకింగ్ ఛార్జెస్ కూడా మీకు పడతాయి దాంతోపాటు టర్మినల్ హ్యాండింగ్ ఛార్జెస్ అవన్నీ అక్కడ పడతాయి అయితే ఆ ఛార్జెస్ కూడా మీరు తెలుసుకొని యాడ్ చేసుకోవాలి ఫ్లైట్ ఛార్జెస్ టు ద డెస్టినేషన్ పోర్ట్ ఒకవేళ మీ బయ్యర్ గారు ఏమన్నారంటే సిఐఎఫ్లో అంటే డైరెక్ట్ మీరు మా డెస్టినేషన్ పోర్ట్ వరకు పంపించేయండి అని చెప్తారు కొంతమంది మీరే అక్కడ వరకు మా పోర్ట్ వరకు ఇక్కడ నుంచి జబల్ దుబాయ్ పోర్ట్ అక్కడ పంపించండి లేదంటే ఇంకా వేరే పోర్ట్కి అలా పంపించండి అని చెప్తారు అయితే మీరు అప్పుడు ఏం చేయాలి ఇక్కడ నుంచి మీ ఇంటిను మీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుంచి డైరెక్ట్గా ఆ పోర్ట్ వరకు వాళ్ళ కంట్రీ యొక్క పోర్ట్ వరకు మీరు పం పంపించాలి కాబట్టి అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని ఎన్ని ఎన్ని చార్జెస్ పడతాయో అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు అవి అన్నీ యాడప్ చేసుకోవాలి మీరు కాస్టింగ్లో నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఛార్జెస్ ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే ఇన్సూరెన్స్ ఛార్జెస్ వాళ్ళే పెట్టుకుంటారు బయర్స్ ఎఫ్ఓబి అంటారు అక్కడ వరకు ఇచ్చేయండి అంటారు కొంతమంది ఏమంటారు సిఐఎఫ్లో ఏమంటారు ఇన్సూరెన్స్ ఛార్జెస్ కూడా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఐటమ్ కూడా మనము యాడ్ చేసేయాలి ఇవి మనం పెట్టము బయర్ నుంచే తీసుకుంటాము ఇవన్నీ ఐటమ్స్ మనం బయర్ నుంచే ప్రైజింగ్ అంటే ఫైనల్ ప్రైస్ తీసుకుంటాం కానీ మనం వాళ్ళకి చెప్పాలి కదా ఎంత అవుతుంది కాబట్టి ఇవన్నీ మనము క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ ఛార్జెస్ అంత కూడా ఉంటాయి నెక్స్ట్ ఇన్సూరెన్స్ బోత్ టు పోర్ట్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ అప్ టు షిప్మెంట్ అండ్ టు టె డెస్టినేషన్ పోర్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది కంప్లీట్ ఇన్సూరెన్స్ కవర్ చేయాలి ఇందులో ఎక్కడి వరకు అన్నారో అక్కడ వరకు మనము ఇన్సూరెన్స్ ఛార్జెస్ కూడా క్యాల్కులేట్ చేసుకోవాలి మన పోర్ట్ వరకు ఆ ఇన్సూరెన్స్ ఛార్జెసా లేదంటే వాళ్ళ పోర్ట్ వరకు ఇన్సూరెన్స్ ఛార్జెసా ఇవి కూడా కరెక్ట్గా తెలుసుకొని కంప్లీట్గా అవి కూడా మనము మన ప్రైస్లో యాడ్ చేసుకుంటాం నెక్స్ట్ ఏమైనా కమిషన్స్ కూడా ఉంటాయి మర్చెంట్ ఎక్స్పోర్టర్స్ ఉంటారు వాళ్ళు ఉంటారు మరి మీరు కూడా అగ్రిమెంట్ చేసుకుంటుంటారు ఎవరైనా ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఒకటేసారి అంత డబ్బు ఉండకపోవచ్చు అయితే వేరే ప్లే ప్లేసెస్ నుంచి డబ్బులు తీసుకొని పార్ట్నర్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ తీసుకొని మీరు ఒక ఐటమ్ని ప్రొడక్షన్లో ప్రొ ప్రొడ్యూస్ చేస్తారు అంటే ఇలాంటి ఐటమ్స్ ఉంటాయి అంటే దానిలో కూడా మీరు కమిషన్స్ కావచ్చు లేదంటే ఇంట్రెస్ట్స్ కూడా ఉంటాయి ఇంట్రెస్ట్ ఛార్జెస్ కూడా ఉంటాయి మీరు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకుని వచ్చినారు డబ్బులు తీసుకుని వచ్చినప్పుడు అక్కడ ఇంట్రెస్ట్ అనేది పడుతుంటుంది అంటే ఆ ఇంట్రెస్ట్ ఛార్జెస్ ఎంత పడుతున్నాయి అవి అన్నీ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి క్యాల్కులేట్ చేసుకుని మీ కాస్ట్ మీద ఆ కాస్ట్ మీద ఇవి అన్ని ఛార్జెస్ అనేవి యాడప్ చేయాలి నెక్స్ట్ గ్యారంటీ వ్యారంటీ కార్డ్స్ ఏమైనా ఉంటాయి అవి కూడా యాడప్ చేసుకోవాలి ఇవి అన్ని కాస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మీ కాస్టింగ్ మీ ప్రైజింగ్ అన్నట్టు మీ ప్రాఫిట్ అన్నట్టు పెట్టుకోవాలి ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటే ట్వంటీ పర్సెంట్ అది కాంపిటీషన్ అండ్ డిమాండ్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసి మీరు పెట్టినట్టయితే మీ ప్రైజింగ్ ఎక్సలెంట్ ఉండాలి ఇప్పుడు ఆ ప్రైజింగ్ ఎలా ఉండాలంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్సలెంట్ ప్రైజింగ్ ఉండాలి అలా చేసినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ వస్తుంది అయితే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇవి అన్ని ఛార్జెస్ మీరు క్యాలిక్యులేట్ చేసేసి అందులో యాడప్ చేసేసి మీ ప్రాఫిట్స్ యాడప్ చేసేసి మరియు ఆ బయ్యర్కి డీటెయిల్స్ ఇచ్చినట్టయితే ఆ బయ్యర్ గారు అగ్రి అయినట్టు అప్పుడు మీకు ఆ బెనిఫిట్స్ మీరు పొందగలుగుతారు మీ ప్రోడక్ట్ని పంపించగలుగుతారు ఇక్కడ ఇంకో విషయం చెప్పాల్సింది ఏముంటుందంటే ఇక్కడ ప్రైజింగ్ అనేది కూడా మీరు బయ్యర్కి ఇచ్చేటప్పుడు కొన్ని విషయాల మీద గమనించాలి ఇప్పుడు కొన్ని కొంతమంది ఏమంటారంటే ఒక వన్ వన్ ఇయర్ కాంట్రాక్ట్ కూడా తీసుకుంటారు వన్ ఇయర్ వరకు మీరు పంపిస్తుండండి టూ ఇయర్స్ వరకు మనకు పంపిస్త మాకు పంపిస్తుండండి అని అడుగుతుంటారు అప్పుడు మీరు ప్రైస్ అయితే చూస్తారు అంటే కాస్ట్ ఎంత పడుతుంది ప్రోడక్ట్ తయారు చేయడానికి కాస్ట్ ఎంత పడుతుంది అది చాలామంది చూస్తారు కానీ ఒక్కొక్కసారి ఏం మర్చిపోతారంటే ఈ ఐటమ్స్ మీద కూడా ఛార్జెస్ పెరిగే అవకాశం అనేది ఉంటుంది త్రీ మంత్స్ త్రీ మంత్స్లో ఇప్పుడు పెట్రోల్ ఛార్జెస్ పెరుగుతున్నాయి డీజిల్ పెరుగుతుంది అప్పుడు లారీ ఛార్జెస్ అవన్నీ అన్నీ పెరగచ్చు అయితే ఇవి యాడ్ చేయరు ఈ త్రీ మంత్స్లో సిక్స్ మంత్స్లో వన్ ఇయర్లో కూడా ఈ ఛార్జెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మీరు ఫ్యూచర్లో ప్రైజింగ్ అనేట్టు ఇవ్వాలి లేదంటే మీకు లాస్ అనేది ఉంటుంది ఆ అగ్రిమెంట్స్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి మీరు సప్లై లే చేయలేదు అనుకోండి వాళ్ళు మీ మీద కేసు పెట్టి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అగ్రిమెంట్ చేసేటప్పుడు త్రీ మంత్స్లో ఇంత ఇస్తాము ఈ ప్రైస్లో ఇస్తాము సిక్స్ మంత్స్లో ఈ ప్రైస్లో ఇస్తాము ఎంత ఇస్తాము అని ఇలా డివైడ్ చేసుకుంటా ఆ అగ్రిమెంట్ ఫైనలైజ్ చేసినట్టయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అప్పుడు మీరు కొద్దిగా పెంచుకుంటూ త్రీ మంత్స్ వరకు ఈ ప్రైజ్లో ఇస్తాము త్రీ మంత్స్ తర్వాత కొద్దిగా రెసిషన్ వల్ల లేదంటే ప్రైజింగ్ ఇన్ఫ్లేషన్ వల్ల పెరగబోతుంది కాబట్టి ఇంత ఇంత పెంచి మేము ఇస్తున్నామన్నట్టు అన్నట్టు ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా అగ్రీ అవుతారు ఎందుకంటే డీజిల్ ఛార్జెస్ పెరిగినాయి కాబట్టి త్రీ మంత్స్ వరకు మేము ఇంత ఇస్తాము మళ్ళీ ఫ్యూచర్లో పెరిగేటప్పుడు మేము చేంజ్ చేస్తామని అగ్రిమెంట్లో రాసుకోవాలి ఈ అన్ని డీటెయిల్స్ మీరు కొద్దిగా అగ్రిమెంట్లో ఒక వన్ టూ లైన్స్లో రాసినా కానీ అది ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఫ్యూచర్లో ప్రైజింగ్ ఒకటే మీరు ఇవ్వలేరు కంప్లీట్ వన్ ఇయర్ గురించి ఒక ప్రైజ్ ఇచ్చేస్తే ఇందులో ఏమైనా తేడా వచ్చిందనుకోండి అప్పుడు మీకు ప్రాఫిట్స్లో చాలా లాసెస్ వచ్చేస్తాయి ప్రాఫిట్స్ అయితే రావు కానీ లాసెస్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి దీని మీద గమనించి మీరు కరెక్ట్గా ప్రొసీజర్తో ఎక్స్పోర్ట్ చేయండి మీరు లాభపడతారు అయితే నేను ఒక గ్రూప్ తెలుగు వాళ్ళ గురించి ఒక మంచి గ్రూప్ తయారు చేస్తున్నాను ఆ గ్రూప్కి ఫ్యూచర్లో ఇవి అన్నీ మా గ్రూ మా కంపెనీ చూసుకుంటుంది కంప్లీట్గా హెల్ప్ కన్సల్టెన్సీ అంతా చూసుకుంటుంది కాబట్టి మీకు ఎలాంటి ట్రబుల్ అనేది ఉండదు జస్ట్ మాతోని మా కన్సల్టెన్సీ టైఅప్ అయిపోతాయి మీకు ఫ్యూచర్లో ఇవి అన్నీ ఈజీగానే జరిగిపోతూ ఉంటాయి మీరు జస్ట్ ప్రాఫిట్స్ పొందుతూ ఉంటారు ఈజీగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు ఈజీగా ప్రాఫిట్స్ పొందగలుగుతారు అయితే కన్సల్టెన్సీ గురించి అప్రోచ్ కావాలంటే నేను కాంటాక్ట్ చేయొచ్చు ఆ ప్లాన్ నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ నా ఏమున్నాయి దాని గురించి తెలుసుకోవాలంటే కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి నేను అన్ని విషయాలు వీడియోస్లో యూట్యూబ్లో చెప్పలేను ఎందుకంటే చాలా సీక్రెట్స్ ఉంటాయి కన్సల్టెన్సీ సీక్రెట్స్ ఉంటాయి మరియు పార్ట్నర్షిప్ సీక్రెట్స్ ఉంటాయి అవి అన్నీ నేను వీడియోస్లో చెప్పలేను కన్సల్ట్ అయిన తర్వాత నేను ఒక మంచి ఇంటర్నేషనల్ గ్రూప్ తయారు చేస్తున్నాను ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్టయితే మీకు ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ ఫ్రీ బెనిఫిట్స్ అనేవి ఇంటర్నేషనల్ త్రూ ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి మీరు పొందగలుగుతారు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి నా దగ్గర కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి మరి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి చాలా విష విషయాల మీద మీరు వర్క్ చేయొచ్చు మా కన్సల్టెన్సీతో మీరు కొలాబరేట్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అనేది తప్పక గ్యారంటీగా జరుగుతుంది విత్ ఇన్ టూ త్రీ ఇయర్స్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్ ప్రైజింగ్లో మనకి బెనిఫిట్ రావాలి లేదంటే లాస్ వస్తుందంటే కొన్ని ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి ఫస్ట్ ఏంటంటే ఎక్స్పోర్ట్ అసిస్టెంట్స్ అండ్ ఫెసిలిటీస్ మీరు ఎలాంటి అసిస్టెంట్స్ తీసుకుంటున్నారు ఎలాంటి కన్సల్టెన్సీకి అప్రోచ్ అవుతున్నారు ఎలాంటి నాలెడ్జుల్ కన్సల్టెన్సీస్కి అప్రోచ్ అవుతున్నారు ఎలాంటి ఫెసిలిటీస్ తీసుకుంటున్నారు ఎక్కడెక్కడ కాస్ట్ సేవింగ్ చేస్తున్నారు అంటే చాలా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి వన్ రూపీ టూ రూపీసే ఉంటుంది కానీ అక్కడ కూడా మీకు ప్రాఫిట్స్ అనేవి ఎన్నో షాత్ ఎన్నో రేట్లు పెరిగే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే టన్లలో చేస్తాము థౌజండ్స్ ఆఫ్ టన్స్లో మనం ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి ఇటువంటి విషయాల మీద మీరు గమనిస్తే మీరు ఎక్స్పోర్ట్ ప్రైజింగ్ రెడ్యూస్ కొద్దిగా ఇది సెటప్ చేసుకున్నట్టయితే మీకు చాలా బెనిఫిట్ వస్తుంది సెకండ్ ఏంటంటే రిఫండ్స్ రిఫండ్ ఆర్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ ఎక్సైజ్ డ్యూటీ ఎలాంటి మీకు ఎగ్జంప్షన్స్ వచ్చినా రిడమ్ అంటే రిఫండ్స్ వచ్చినా ఎగ్జంప్షన్ డ్యూటీస్ చాలా డ్యూటీస్ ఉన్నాయి నేను వేరే వీడియోస్లో కూడా చెప్పినాను అనుకుని మనకి స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఆ ఫెసిలిటీస్ చూసుకున్నట్టయితే మీకు ఎగ్జాబిషన్స్ కూడా వస్తాయి ఎక్సైజ్ డ్యూటీస్ మీద అది మీరు తగ్గించినట్టయితే మీ ప్రైజింగ్ మీ ప్రాఫిట్స్ అనేవి పెరుగు పెరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అవి కూడా మీరు చూసుకోవాలి అది కూడా ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది బిజినెస్ మీద మీ ప్రైజింగ్ మీద ఆ ఫ్యాక్టర్ కూడా ప్లే చేస్తుంది నెక్స్ట్ ఏంటంటే ప్రైస్ లోవర్ ప్రైజెస్ డ్యూ టు ఇంపోర్టెడ్ కాంపొనెంట్స్ అండ్ స్పేస్ ఎస్ ఇప్పుడు మనం ఒక కన్స్ట్రక్షన్ ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాము ప్రోడక్ట్ తయారు చేస్తున్నామంటే మనకి రా మెటీరియల్ కావాలి ఇండియా నుంచి మనం తీసుకుంటాం లేదంటే ఫారిన్ మార్కెట్స్ నుంచి తెప్పించుకుంటాం ఇప్పుడు ఇక్కడ ఒక చెప్పాల్సింది ఏంటంటే చాలామంది నన్ను కాల్ చేసి అలీబాబా నుంచి మాకు ఈ ప్రైస్ వస్తుంది మేము తీసుకోవాలని అనుకుంటున్నామని చెప్తుంటారు అయితే ఇప్పుడు చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఓన్లీ అలీబాబా నుంచే చేసుకుంటే ఓకే చేసుకోవచ్చు అందులో కానీ ఇప్పుడు చూడండి ఒక విషయం ఆలోచించండి ఒక పెద్ద కంపెనీ ఉంది ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చైనాలో ఉంది ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆల్రెడీ వాళ్ళకి సమ్ ల్యాక్స్లో ఆర్డర్ వస్తున్నాయి అంటే వాళ్ళు కోట్లలో సంపాదిస్తున్నారు వాళ్ళ బిజినెస్ కూడా మోడల్ కూడా కోట్లలో ఉంది వాళ్ళు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అలీ భావలో పెట్టాలని ఏమైనా గ్యారెంటీ పెట్టారని గ్యారెంటీ ఉందా పెట్టకపోవచ్చు ఎందుకంటే ఆ పెద్ద కంపెనీ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది వాళ్ళకి ఆల్రెడీ పెద్ద ఆర్డర్స్ వస్తున్నాయి వాళ్ళు ఎందుకు డబ్బులు పెట్టుకొని అలీబాబాలో పెడతారు పెట్టారు కానీ వాళ్ళ కాస్ట్ చూసినట్టయితే ఆ ఇంపోర్ట్ కాస్ట్ చూసినట్టయితే అంటే వాళ్ళ ప్రోడక్ట్ తయారు చేసే కాస్టెస్ వాళ్ళు చాలా తక్కువ ఉండవచ్చు అంటే ఆ కా ఆ ప్రోడక్ట్స్ మనకు దొరికినచ్చు ఆ ప్రోడక్ట్స్ మనం ఇంపోర్ట్ చేసుకునొచ్చు మన మనకి ఏమో జరుగుతుంది మన క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ పెరుగుతుంది ప్లస్ దాంతోపాటు మన కాస్టింగ్ అనేది చాలా తగ్గిపోతుంది దాంతోని మనకి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఓన్లీ అలీబాబా ప్లాట్ఫామ్ కాదు ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా మాకు చైనాలో సోర్సెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్కి డైరెక్ట్ కంపెనీస్ సోర్సెస్ ఉన్నాయి వాళ్ళ తరఫున మాట్లాడేసి వాళ్ళ నుంచి ప్రోడక్ట్ తీసుకోవాలని ట్రై చేస్తుంటాము అలీబాబా నుంచి మేము నైంటీ నైన్ పర్సెంట్ అందులో నుంచి ట్రై చేయము ఎందుకంటే అలీబాబాలో పెట్టే వాళ్ళు చాలామంది ట్రేడర్స్ కూడా ఉంటారు ట్రేడర్స్ అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ నుంచి తీసుకొని అలీబాబాలో పెట్టేసి వాళ్ళు అమ్ముతుంటారు అయితే వాళ్ళ కమిషన్ కూడా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి అలీబాబాలో కూడా ఒక్కొక్కసారి ప్రైజింగ్ అనేది ఎక్కువ కనబడుతుంది కానీ మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ నుంచి తీసుకున్నట్టయితే మనకి ఆ కాస్టింగ్ అనేది చాలా తక్కువ పడుతుంది ఆ రిసోర్సెస్ మనం సేకరిస్తున్నాం కాబట్టి అక్కడి నుంచి కాస్ట్ తగ్గి తగ్గుతుంది ఆ కాస్ట్ తగ్గినచో ప్రా ప్రాఫిట్స్ క్లయింట్స్కి ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి అందుకు మీరు కూడా కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అయిన తర్వాత మీ మీరు ఏ ప్రోడక్ట్ తయారు చేస్తున్నారో దాని గురించి ఇంపోర్ట్ చేసుకోవాలంటే డైరెక్ట్గా నా దగ్గర చాలా క్లయింట్స్ ఉన్నారు అక్కడ చాలా తెలిసిన వాళ్ళు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు మీకు ప్రాఫిట్స్ ఎక్కువ రావాలంటే మీరు మా కన్సల్టెన్సీకి అప్రోచ్ అయితే మాకు అక్కడ తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు చైనాలో యుక్రెయిన్లో రష్యాలో ఆ సైడ్లో ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్తో మాట్లాడేసి మీకు అతి తక్కువ ప్రైజ్లో ఇంపోర్ట్స్ చేసుకోవడానికి మేము హెల్ప్ చేయ చేసే అవకాశం ఉంది కాబట్టి మమ్మల్ని అప్రోచ్ కావచ్చు ఇంపోర్ట్ ఇంపోర్ట్ ఏది చేస్తామో మనము ఆ ఇంటర్నేషనల్ ప్రైస్కి తగ్గట్టుగా ఆ మెటీరియల్స్ మనం తెప్పించుకుంటాము అంటే ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినాను వేరే వీడియోలో కాస్ట్ని ఎలా చూడాలి మన కంట్రీ కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది వేరే కంట్రీస్ కాస్ట్ అనేవి డిఫరెంట్ ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని ఆ ఐడియాని బేస్ చేసుకొని మనం వేరే కంట్రీస్ నుంచి అతి తక్కువ ప్రైస్లో ఎలా రా మెటీరియల్స్ తెప్పించుకుంటామో ఆ ఐడియాస్ ఉన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ వస్తుంది ప్లస్ మీరు ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసుకోగలుగుతారు బెనిఫిట్ ఆఫ్ ఎకనామీ ఆఫ్ సేల్ ఈ సేల్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో మన ఇండియాలో కూడా జరుగుతూ ఉంటుంది సేల్స్ అనేవి జరుగుతుంటాయి అందులో చాలా తక్కువ ప్రైజ్లో రా మెటీరియల్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా సేల్స్ అనేవి జరుగుతుంటాయి అక్కడి నుంచి తీసుకున్నట్టయితే అప్పుడు బెనిఫిట్ అనేది కూడా జరుగుతుంది ప్లస్ దాంతోపాటు అక్కడ ఎకనామికల్ చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి డాలర్ రేట్ పెరగడము తగ్గడము దాంతో బేస్ చేసుకుని కూడా చాలా ప్రోడక్ట్స్లో తేడా అనేది వస్తుంటుంది అది కూడా గమనించి ప్రోడక్ట్స్ మనము ఇంపోర్ట్ చేసుకొని బిజినెస్లో పెట్టేసి మరియు కొత్త ప్రోడక్ట్స్ తయారు చేసేసి ఎక్స్పోర్ట్ చేసినట్టయితే చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది ఇంకో బెనిఫిట్ ఏముంటుందంటే చీపర్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ అంటే చీప్గా మనము ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇంపోర్ట్ చేసేటప్పుడు ఈ క్రెడిట్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి కదా ఆ క్రెడిట్ ఫెసిలిటీస్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని అది బ్యాంకింగ్ పరంగా కావచ్చు లేదంటే బయర్ సెల్లర్ పరంగా కావచ్చు ఆ దాని గురించి గమనించి బిజినెస్ చేసినట్టయితే అందులో కూడా మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి సీక్రెట్స్ ఫ్యాక్టర్స్ దాట్ ఇంక్రీజ్ ప్రైజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఈ ఇది ఒక సీక్రెట్ ఉంది ఇప్పుడు చాలా ఐటమ్స్ ఉన్నాయి దాంతో ప్రైజ్ పెరిగిపోతుంది అంటే ఇప్పుడు మనం తయారు చేసే ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఐటమ్స్ ప్రైస్ అనేది పెరిగిపోతుంది అది పెరగకుండా ఉండాలంటే ఎటువంటి విషయాల మీద మనం గమనించాలి అది చాలా కొన్ని విషయాలు ఉన్నాయి ఆ దాని మీద గమనించాలి అది గమనిస్తే ఆ ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది ప్లస్ ఎక్స్పోర్ట్ చేసే ఐటమ్స్ ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంటుంది దాంతో బెనిఫిట్ అనేది హై వస్తుంది బెనిఫిట్ హై వస్తుంది ప్రాఫిట్స్ హై వస్తుంది గ్యారంటీగా ప్రాఫిట్ వస్తుంది ప్లస్ కాంపిటీషన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో కూడా మీకు ప్రాఫిట్స్ అనేవి చాలా వస్తాయి ఆ డీటెయిల్స్ నేను కంప్లీట్ కోర్స్ వీడియోస్లో పెడుతున్నాను మీరు నా కోర్స్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రైస్ని ఎలా తగ్గించుకోవాలి మీ కాస్టింగ్ని మీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఒక ప్రోడక్ట్ కాస్ట్ని ఎలా తగ్గించుకోవాలి మీకు డీటెయిల్గా అర్థం అవుతుంది అది అర్థమైన తర్వాత మీరు ఆ ఇంప్లిమెంట్ ఆ స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేస్తే మీకు ప్రాఫిట్స్ అని ఎన్నో రెట్లు పెరుగుతాయి నాట్ ఓన్లీ వన్ టూ ఒక ఎక్స్పోర్ట్లో వన్ టూ రూపీస్ అన్నా కానీ అది హ్యూజ్ ఇన్కమ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ స్ట్రాటజీస్ నేను చెప్పబోయే సీక్రెట్ స్ట్రాటజీస్ మీరు ఇంప్లిమెంట్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది గ్రోత్ ఉంటుంది సక్సెస్ అనేది ఉంటుంది నేను ఇక్కడ మీకు మీరు సక్సెస్ కావాలని గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలని నేను కొన్ని విషయాల మీద వర్క్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇటువంటి మొత్తం సీక్రెట్స్ నా కోర్సులో పెడుతున్నాను ఆ ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడి నుంచి ఆ కోర్సెస్ తీసుకోవచ్చు సెకండ్ ఏంటంటే చాలామంది తెలుగు వాళ్ళకి ఇంటర్నేషనల్ మార్కెట్లో కనెక్ట్ కావాలంటే బయర్స్తో కనెక్ట్ కావాలి కమ్యూనికేట్ చేయాలంటే కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కరెక్ట్ ప్రైజింగ్ స్ట్రక్చర్ చేయాలి మరి మాట్లాడాలి ఇవి అన్నీ చాలా విషయాలు ఉంటాయి ఇవి నేను ఆ ప్లాట్ఫామ్ ఇస్తున్నాను అయితే మీరు నా విఐపి ఇంటర్నేషనల్ ప్యాకేజెస్లో ఉన్నారనుకోండి అక్కడి నుంచి నేను మీకు ఒక కంప్లీట్ స్ట్రాటజీ చెప్తాను ఈ వీడియోలో నేను అవి అన్నీ చెప్పలేను ఏం చేయబోతున్నాను అవి అన్ని సీక్రెట్స్ ఉన్నాయి మీరు కలిసిన తర్వాత నేను మాట్లాడతాను అయితే నన్ను కాంటాక్ట్ చేయాలంటే నా కన్సల్టెన్సీకి అప్రోచ్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి కాంటాక్ట్ చేయి కలిసి మాట్లాడి ఆ సీక్రెట్స్ తెలుసుకొని ఫ్యూచర్లో మా కన్సల్టెన్సీతో బిజినెస్ చేసినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఇన్ టూ త్రీ ఇయర్స్లో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మీరు సంపాదించే అవకాశం అనేది ఉండి All the best.